వినాయకుడు గంగమోడికి చేస్తున్నారు. ఆయన పొజిషన్ కదిలింది, క్రేన్ నుంచి లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడవచ్చు విజువల్స్లో ఏ విధంగా లిఫ్ట్ చేస్తున్నారో. ఖైరతాబాద్ వినాయకుడికి ఇదొక అంతిమ ఘడియలుగా కూడా చెప్పుకోవచ్చు. గంగమోడికి చేరే క్రమంలో వినాయకుడు మనం చూడవచ్చు, ఇప్పుడే లిఫ్ట్ చేశారు. అంతిమ పూజలు అయిపోయినాయి, వెల్డింగ్ కార్యక్రమాలు అయిపోయినాయి. ఇక గంగమోడికి చేరిన తర్వాత ఈ మహా నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన తంతు ముగుస్తుంది అని కూడా చెప్పవచ్చు. అది సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. మనం చూస్తున్నాం ఖైరతాబాద్ వినాయకుడు గంగమ్మడికి చేరుతున్నాడు. నీళ్ళలోకి దిగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అతి భారీ క్రేన్ ద్వారా ఇక దించుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటిదాకా ఆకాశంలో ఉన్న వినాయకుడు మనం చూడవచ్చు. మరికొద్ది క్షణాల్లోనే ఇక మహా నిమజ్జనం కార్యక్రమం పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహా వినాయకుడు ఏ విధంగా ఇటు గంగమ్మడికి చేరుతున్నాడు మనం చూడవచ్చు. 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న వినాయకుడు ప్రతి 11 రోజులు 11 రూపాల్లో 11 దశల్లో ప్రత్యేక పూజలు అందుకున్న వినాయకుడు ఇక ఈరోజు అంతిమ పూజ అందుకున్న వినాయకుడు ఇక శోభాయాత్ర ద్వారా సుమారు 6 గంటల పాటు కొనసాగిన శోభాయాత్ర ద్వారా ఇదే క్రేన్ నెంబర్ 4 దగ్గరికి ఎన్టీఆర్ మార్గ్లోకి చేరుకున్నారు. ఇక్కడ కూడా ప్రత్యేక పూజలు అంతిమ పూజలు అందుకున్న తర్వాత మనం చూస్తున్నాం ఏ విధంగా ఇటు నిమజ్జనం అవుతున్నాడు ఖైరతాబాద్ వినాయకుడు. మళ్ళీ సంవత్సరం తర్వాత ఇదే వినాయకుడు మళ్ళీ భక్తులందరికీ దర్శనమిస్తాడు కాబట్టి ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకతనే చాటుకుంటుంది. ప్రత్యేక పరిస్థితుల్లోనే ప్రత్యేక కార్యక్రమంగా అనుకునే ప్రత్యేక పూజల ద్వారానే ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతిసారి దేశవ్యాప్తంగా ఈ ఖైరతాబాద్ వినాయకుడు భక్తుల దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఎంత ఎత్తులో చేశారు, ఎంత కలర్ఫుల్గా ఉంది, ఎంత ఆకర్షణీయంగా ఉంది ఈసారి ఖైరతాబాద్ వినాయకుడు అనే అంశం పట్ల మాత్రం తీవ్ర స్థాయిలో ఆసక్తి అయితే నెలకొంటుంది. ఇక అంతిమ గడి ఇక చివరి క్షణాలు కూడా వచ్చేసాయి. గంగమ్మడికి చేరుకుంటున్న సందర్భం ఖైరతాబాద్ వినాయకుడు మనం చూడవచ్చు. ఒకసారి ఆ దృశ్యాలను కూడా చూద్దాం.
भक्त बाय बाय गणेश अच्छे समय आसमान परस्थित कई नील की चेरा विनायकड़ इक गंगम उड़की उदर्भं मन चूस्ना इक इवे चवरी क्षण मल्ली संवस तरवा इदे विनायकड़ मल्ली भक्त की दर्शन मन चूड़ा ये विधा इक भक्त की बाय बाय चुतना भक्त इदे खैरताबाद विनायकड़ की यह रकम बाय बाय चुतना मन चूड़ा इक भक्त बाय बाय गणेश अने परस्थित उरीपया गंगम उरीपया मल्ली संवसरा का मल्ल तिगे परस्थित मल्ली विनायक चवती के मल्ल इदे विनायकड़ वस्ता आलमोस्ट आल इदे अंतिम क्षण पूज अक तरवा विनायकड़ इदे गंगम की चेरत परस्थि मन स्पष्ट कनिपिस्तुंदि वन डे एक्सक्लूसिव कवरेज इदे विनायकुडि शोभायात्र मొత్తాన్ని कवरेज कवरेज इच्चिन संदर्भं कनिपिस्तुंदि गंगमोडिकि आल्मोस्ट आल् चेरिपोयिन परिस्थितुलु विनायकुडु मनं चूडोच्चु इक मरिकासेपट्लो पूर्ति स्थायिलो नील लोपलिकि वेळ्ळिपोताडु इदे खैरताबाद विनायकुडु इक इक्कडितो ई महा निमज्जन कार्यक्रमं इक ई संवत्सरानिकि ముగుస్తుంది ఈ వినాయక చవితికి ముగుస్తుంది ఇక ఎన్నో కొన్ని కోట్ల మంది భక్తులకు తాము కోరుకున్న విధంగా వరాలు అందించి మళ్ళీ ఇటు కైలాసానికి వెళ్ళిపోతున్న సందర్భం తల్లి దగ్గరికి వెళ్ళిపోతున్న సందర్భం మనం స్పష్టంగా చూస్తున్నాం ఈ 11 రోజులు కూడా భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో ఇదే వినాయకుని కొలిచిన సందర్భం పూజించిన సందర్భం 11 రోజులు 11 రూపాల్లో ఇదే వినాయకుని కొలిచిన సందర్భం విజ్ఞాలు తొలగించాలి అంతా మంచి జరగాలి అంతా శుభ గడియలు అంతా శుభం జరగాలి అని ఏదైతే మొక్కుకున్నారో ఆ ఆశలన్నీ కూడా నెరవేరే విధంగా అందరికి భక్తులందరికీ కూడా ఇటు వరాలు ఇస్తుంటాడు విఘ్నేశ్వరుడు విజ్ఞాలు తొలగే విధంగా కూడా వరాలు ఇస్తుంటాడు ఈ నేపథ్యంలోనే అందరికీ భక్తులందరినీ కూడా ఒప్పించి మెప్పించి ఇక తాను గంగమ్మ ఒడికి చేరుకుంటున్న సందర్భం అయితే కనిపిస్తుంది 1 2 నిమిషాల్లో పూర్తి స్థాయిలో నిమజ్జనం అవుతున్న సందర్భం కూడా కనిపిస్తుంది ఈ నిమజ్జనం కార్యక్రమాన్ని కూడా ఖైరతాబాద్ గణేశోత్సవ సమితి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం తీసుకుంటుంది అంతే కాకుండా ఇటు హైదరాబాద్ పోలీస్ శాఖ కూడా ఇదే తమ సహాయ సహకారాన్ని అందిస్తుంది ఇక పూర్తి స్థాయిలో గంగమ్మ ఒడికి చేరిన వినాయకుడు మనం చూడొచ్చు ఇటు లోపలికి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది ఇది ఈ కార్యక్రమంతో ఇక గంగమ్మ ఒడికి చేరిన వినాయకుడు దీంతో మహా నిమజ్జనం కార్యక్రమం ఇంతటితో ముగిసిందని కూడా ఖైరతాబాద్ ఉత్సవ సమితి ప్రకటించిన సందర్భం కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనిడే తెలుగు హైదరాబాద్।